వెల్కమ్ టు 9TV తెలంగాణ న్యూస్. సిరికొండ మండలంలోని సత్యశోధకు పాఠ జీవితంలో ఆటుపోట్లు సహజమని, గెలుపోటములు తట్టుకోవాలని, ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది మన చదువు నిజమేనని, చదువు క్రమశిక్షణ విజయానికి సోపానాలని ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణులు లాభశెట్టి మహేష్ అన్నారు. గురువారం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన విజయ్ ది టానిక్ టాక్ ఫర్ ఫ్లయింగ్ వింగ్స్ ప్రేరణ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షత వహించగా, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లాకిశెట్టి మహేష్, విద్యా మహేందర్, సరవడి వెంకటేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, జీవితం అనేది కుటుంబ పరిస్థితులకు, వ్యక్తిగత సమస్యలను క్రోడీకరించి ఆటంకం కలగకుండా ఏ స్థాయికి చేరామనేది సమాజానికి పరిచయం చేస్తే అది నీ విజయం అన్నారు. విద్యా మహేందర్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల కష్టాన్ని, ఉపాధ్యాయుల ఆశలను గుర్తించి విద్యార్థి దశ నుండియే సాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. బయట మట్టి ఉన్నప్పటికీ లోపల ఏముండదు, సంథింగ్ ఏదో ఉంటేనే కదా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సిద్ధంగా ఉండడు, ఎందుకంటే ఆయనకు ఒక బర్నింగ్ డిజైర్ ఉంది, కష్టపడాలని ఉంది, ఉద్యోగం సాధించాలని ఉంది, సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందాలనేటువంటి ఒక లక్ష్యం, ఒక బర్నింగ్ డిజైర్ అతన్ని కలిసి వేస్తూ ఉన్నది ప్రతిరోజు కూడా. కాబట్టి అతను వేస్తున్నాడు. పార్టీని తీసుకెళ్లి నీకు ఎక్కించారు, నీకు ఎక్కించగానే నువ్వు క్షేమంగా బయటపడ్డావు, అమ్మాయి మాత్రం బతికించుకోలేకపోయారు. నిన్న అక్కడ నుంచి తీసుకుని ఇంటికెళ్ళి నాన్న ఇంటికి వెళ్ళాడు. ఇన్ని రోజుల తర్వాత అడుగుతున్నావు, అమ్మ నాన్న అమ్మ ఎక్కడ కనబడట్లేదు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు. అప్పుడు నాన్న చెప్తున్నాడు, ఎదురుగా ఉన్న ఫోటోకు దండం చూపించి, అమ్మ చనిపోయింది నాన్న, నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది, కానీ నువ్వు ఏ రోజు కూడా అమ్మను పట్టించుకోలేదు, ఏ రోజు కూడా అమ్మను పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు అమ్మ నీకోసం తన ప్రేమను గుర్తు చేయడానికి నీ తన ప్రాణాన్ని త్యాగం చేసింది నాన్న అని చెప్తుంది. నువ్వు ఏడుస్తున్నావు, అమ్మా లే అమ్మా రా అమ్మా నన్ను క్షమించమ్మా అని అరుస్తున్నావు, ఏడుస్తున్నావు, కానీ అమ్మ తిరిగి వచ్చే పరిస్థితులు లేదు. అక్కడ ఆ పరిస్థితులు అమ్మ లేదు, అమ్మ కనబడట్లేదు. అదే పరిస్థితులు లేని నువ్వు ఒకరోజు ఒక అబ్బాయిగా చెప్తున్నాడు, ఇంట్లో వారు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు, ఆ గేమ్ ఆడుకుంటున్నప్పుడు తన తల్లి నుండి కాగేళ్ళకి ఎక్కిస్తుంటారు, ఆ బాడీలోకి ఎక్కి రక్తం ఎక్కిస్తున్నారు, రక్తం ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఆ బ్లడ్ తీసుకొని నర్సు హడావుడిగా నీకోసం వస్తున్నారు, నీకు ఎక్కించడానికి వచ్చాడు. నేను వచ్చినప్పుడు కాలు జారి ఆ రక్తపు బాటిల్ కింద పడి పగిలిపోగానే అందరు ఆశ్చర్యం, ఎలా ఆల్రెడీ అమ్మ బ్లడ్ తక్కువ ఉంది, కానీ ప్రస్తుతానికి అక్కడ ఒక బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే ఆ నర్సు మళ్ళీ వచ్చి అమ్మకి విషయం చెప్పింది, అమ్మ నన్ను క్షమించండి, ఆ రక్త బాటిల్ పగిలిపోయింది, మీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయమ్మ, కష్టం అని చెప్పారు. డాక్టర్ పర్వాలేదు, నో డాక్టర్, నా బిడ్డ బతకాలి, నా బిడ్డ ఈ ప్రపంచానికి విజేతగా నిలవాలని చెప్పేసి తన తల్లి ఆ రక్తాన్ని తీసుకోమని చెప్తుంది. అప్పుడు ఇంకొక బాటిల్ రక్తం తీసుకున్న తల్లి నుంచి ఒక్కొక్క డ్రాప్ బయటకు వస్తున్నటువంటి క్షణంలో బతికించుకుందామని చెప్పేసి ఆ బాటిల్ తీసుకెళ్లి నీకు ఎక్కించాడు. నీకు ఎక్కించగానే నువ్వు క్షేమంగా బయటపడ్డావు, అమ్మని మాత్రం బతికించుకోలేకపోయావు. కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నావు, అమ్మ నాన్న అమ్మ ఎక్కడ కనబడట్లేదు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు. అప్పుడు నాన్న చెప్తున్నాడు, ఎదురుగా ఉన్న ఫోటోకు దండం చూపించి, అమ్మ చనిపోయింది నాన్న, నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది, కానీ నువ్వు ఏ రోజు కూడా అమ్మను పట్టించుకోలేదు, కాబట్టి